నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. నేను ప్రియా శర్మ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 27 నుంచి జగన్ బస్సు యాత్ర, ఇడుపులపాయ నుంచి యాత్ర ప్రారంభం. పది హామీలతో కూడిన బీసీ డిక్లరేషన్ ఆహ్వానించగలిగినదే, మరో లేఖ విడుదల చేసిన హరిరామ జోగయ్య. బీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదు, పార్టీని కాపాడుకుంటూ అండగా ఉంటానన్న ఎర్రబెల్లి. ప్రణీత్రావు కేసులో కొనసాగుతున్న విచారణ, మరో 2 సర్వర్లను 2 చోట్ల పెట్టినట్లు గుర్తింపు. ఢిల్లీలో కొనసాగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం, అభ్యర్థుల ఎంపిక మేనిఫెస్టోపై చర్చ. తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి ఆవర్తనం, ఈ నెల 21 వరకు ఏపీలో వర్షాలు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్పీఎఫ్ ఎస్ఐ అని చెప్పుకు తిరుగుతున్న ఓ యువతి రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నార్కెట్పల్లికి చెందిన మాళవిక అనే యువతి నిజాం కాలేజ్లో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో ఆర్పీఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసింది. కంటి సమస్య కారణంగా ఆమె క్వాలిఫై కాలేదు, కానీ నార్కెట్పల్లిలో ఆమె ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి అవుతోంది. దీంతో ఆమెను నల్గొండ పోలీసులు పట్టుకున్నారు. శంకర్పల్లి ఆర్పీఎఫ్లో విధులు నిర్వహిస్తున్నట్లు ఆమె అందరినీ నమ్మించింది. పెళ్లి సంబంధం చూసేందుకు సైతం ఆమె యూనిఫామ్లోనే వెళ్ళింది. పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి తరపు వాళ్ళు అధికారులను సంప్రదించగా అసలు విషయం బయటపడింది. మీరు నమ్మి తనని బయటికి పంపండి, వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వండి, సమాజంలో వాళ్ళని ఎదగని. ఈరోజు నేను ఒక జాబ్ చేస్తున్నా కూడా ఒక ఆడపిల్ల ఏం చేయగలుగుతుంది? నా ఐఆర్ ఆఫీసర్ ఒక అబ్బాయి అయి ఉంటారు, వాళ్ళ కింద కూడా మనం నొంగి జాబ్ చేయాల్సి వస్తుంది. కానీ నీ హోదాకి ఆయన హోదాకి. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్పీఎఫ్ ఎస్ఐ అని చెప్పుకు తిరుగుతున్న ఓ యువతిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నార్కెట్పల్లికి చెందిన మాళవిక అనే యువతి నిజాం కాలేజ్లో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో ఆర్పీఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసింది. కంటి సమస్య కారణంగా ఆమె క్వాలిఫై కాలేదు, కానీ నార్కెట్పల్లిలో ఆమె ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి అవుతోంది. దీంతో ఆమెను నల్గొండ పోలీసులు పట్టుకున్నారు. శంకర్పల్లి ఆర్పీఎఫ్లో విధులు నిర్వహిస్తున్నట్లు ఆమె అందరినీ నమ్మించింది. పెళ్లి సంబంధం చూసేందుకు సైతం ఆమె యూనిఫామ్లోనే వెళ్ళింది. పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి తరపు వాళ్ళు అధికారులను సంప్రదించగా అసలు విషయం బయటపడింది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో అందిస్తారు. పవన్, చెప్పండి, ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి అవుతున్న యువతి బండారం బయటపడింది, దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? నార్కెట్పల్లికి చెందిన మాళవిక ఆర్పీఎఫ్ పోలీస్కి సంబంధించి ఎస్ఐగా చెప్పుకుంటూ ఆ చలామణి అవుతున్న నేపథ్యంలో అధికారులు ఆమెను అరెస్ట్ కూడా చేశారు. అయితే 2018 సంవత్సరంలో నిజాం కాలేజ్ లో ఆర్పీఎఫ్ ఎగ్జామ్ కూడా రాసింది. అయితే అందులో ఆమెకు కంటి సమస్య ఉండడంతో పూర్తిగా ఈ యొక్క సెలక్షన్ కూడా కాలేదు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే తన తల్లిదండ్రులకు సంబంధించి పూర్తిగా ఆర్పీఎఫ్ ఎస్ఐగానే చెప్పుకుంటూ యొక్క రైల్వే స్టేషన్ లో కూడా ఆ విధులు నిర్వహిస్తూ ఉన్నట్లు దీనికి సంబంధించి పోలీసు ప్రెస్ కూడా వేస్తుంది. అయితే ఇటీవల ఆమెకు పెళ్లి సంబంధం సంబంధించిన విషయంలో అబ్బాయి తరఫున వారు ఆరాతీయగా దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు యొక్క విషయం కూడా చెప్పారు. అయితే చెప్పిన నేపథ్యంలో పూర్తిగా ఆమెను అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేసి ప్రజెంట్ దర్యాప్తు కూడా చేస్తున్నారు. దర్యాప్తు చేసిన నేపథ్యంలో ఆమె వద్ద ఆమె డ్రెస్ తో పాటు దీనికి సంబంధించి ఒక నకిలీ ఐడి కార్డును కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. 2018 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తిగా యొక్క నార్కెట్పల్లి సంబంధించిన మాళవిక యొక్క నల్గొండలో పాటు పలు జిల్లాలో కూడా యొక్క తాను ఆర్పీఎఫ్ ఎస్ఐగా చెప్పుకుంటూ చలామణి అవుతుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఆ యొక్క రైల్వే స్టేషన్ లో కూడా ఆమె తనిఖీలు కూడా చేసిన పరిస్థితి కూడా గమనిస్తాము. మొత్తానికి ఈ యొక్క పెళ్లి సంబంధం నేపథ్యంలోనే
ఇక బండారం మాత్రం బయటపడింది. బయటపడిన నేపథ్యంలో ఆమెను పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలిస్తారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ పవన్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మూడో రోజు ప్రణీత్ రావు కస్టడీ విచారణ కొనసాగుతోంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో స్పెషల్ ఇంటెలిజెన్స్ పోలీసులు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును విచారిస్తున్నారు. ఎస్ఐబికి చెందిన పలు హార్డ్ డిస్కులను కట్టర్లతో కత్తిరించి వాటిని అడవిలో పడేసినట్లు ప్రణీత్ అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రణీత్ ను వికారాబాద్ అడవిలోకి తీసుకువెళ్లి హార్డ్ డిస్క్ శకటాలను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అలాగే డిలీట్ అయిన డేటాను రిట్రైవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎవరి ఫోన్ ట్యాప్స్ చేశారు, ఎందుకు చేశారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ లో అందిస్తారు. ఉషా చెప్పండి, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కస్టడీ మూడో రోజుకు విచారణకు వచ్చింది, దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రియా, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారంలో మూడో రోజు విచారణ కొనసాగుతుంది. బంజారాహిల్స్ లోని పోలీస్ స్టేషన్ లో సుమారు నిన్న 9 గంటల పాటు విచారించినటువంటి విచారణ టీం ఏదైతే ఉందో, ఈ విచారణ టీం కి ఎస్సీపీగా వెంకటగిరి వ్యవహరిస్తున్నారు. మొత్తం 6 సభ్యుల బృందం ఈ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ అయితే చేపట్టింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే మొదటి రోజు విచారణలో భాగంగా సీన్ రికన్స్ట్రక్షన్ చేశారు. అతను ఎలా ఆధారాలను ధ్వంసం చేశారు, ఏదైతే సీసీ కెమెరా ఫుటేజెస్ దగ్గర నుంచి, డెస్క్ల దగ్గర నుంచి ల్యాప్టాప్ లు అలాగే మొబైల్ ఫోన్స్ మొత్తాన్ని కూడా డెస్ట్రా చేసి అందులో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా ఫార్మాట్ చేసి మొత్తం కూడా వికారాబాద్ అడవుల్లో పడేసినట్టుగా కూడా అతను ఒప్పుకున్నట్టుగా కూడా అధికారులు ఆధారాలను అయితే సేకరించారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇతనికి సహకరించినటువంటి వ్యక్తులకి సంబంధించి కూడా నోటీసులు ఇవ్వడానికి అయితే అధికారులు అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఒక మీడియా సంస్థ యజమాని దగ్గర ఏకంగా ఒక్క సర్వర్ పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరో 2 సర్వర్లను 2 చోట్ల పెట్టినట్టు, వరంగల్ తో పాటు సిరిసిల్ల సర్వర్ ను కూడా ఏర్పాటు చేసినట్టు, సిరిసిల్లలోని తన నివాసం ఏదైతే ఉందో తన నివాసంలో కూడా సర్వర్లను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఎస్ఐటి కార్యాలయంలో తన ఉన్నటువంటి 2 గదులకి ప్రత్యేక సాఫ్ట్వేర్ ని అమర్చుకుని అక్కడ మొత్తం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి పలువురు రాజకీయ నాయకులతో పాటు కొంతమంది మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించి కావచ్చు, అలాగే రాజకీయ వ్యాపారవేత్తలకు సంబంధించిగా ఒక్క రాజకీయ ప్రముఖులే కాకుండా మిగిలిన చాలా మంది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా కూడా ఆధారాలతో సహా అతని ముందుంచి అధికారులు అయితే ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇతనికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో, వ్యక్తులు అలాగే సిఐలు, వరంగల్ కి చెందినటువంటి సిఐలు ఎవరెవరైతే ఉన్నారో వారిని కూడా విచారిస్తున్నారు. ప్రస్తుతం వరంగల్ లో పనిచేస్తున్నటువంటి 2 సిఐల్ని కూడా ఈ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నట్టుగా మనకు అందిస్తున్నటువంటి సమాచారం. ప్రణీత్ రావుతో కలిసి ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్టు విచారణ టీం అయితే ఈ 2 సిఐల్ని అయితే అనుమానిస్తుంది. పాలకుర్తి సిఐ కనకరావు, వరంగల్ సిఐ విశ్వేశ్వరరావును అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద వరంగల్ లో ఇద్దరు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ లోని రాష్ట్ర ప్రాంతంలో అయితే కొందరిని విచారిస్తున్నట్టుగా అయితే ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి సమాచారం. ఓవరాల్ గా ఈ కేసుకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం రాష్ట్రాన్ని అకలకుతలం చేస్తున్న వ్యవహారం. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పలువురు ఏదైతే ఇతనికి సహకరించినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, కీలక నేత ఆదేశాల మేరకు ఇవన్నీ చేసినట్టుగా కూడా అతను కూడా అంగీకరించినట్టుగా ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం. ఓవరాల్ గా వారం రోజులు నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి కస్టడీలో ప్రణీత్ రావు ఇవాళ 3 రోజు ఎలాంటి సమాచారం ఇస్తున్నారు, అలాగే ఆధారాలకు సంబంధించినటువంటి అతను మొబైల్ ఫోన్స్ మొత్తాన్ని కూడా రిట్రైవ్ చేసే పనులు అయితే పోలీసు నిమగ్నమైనట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో మొత్తం ఆధారాలను అతని ముందు ఉంచి, అలాగే అతనికి సహకరించినటువంటి బృందం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి ఒక బృందాన్ని, 30 బృందాన్ని కూడా ఇతను ఏర్పాటు చేస్తున్నారు. ఈ 30 బృందానికి కూడా 6 సభ్యులు దీని మొత్తాన్ని కూడా రన్ చేసేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మొత్తం వీళ్ళందరికీ కూడా మద్దతు పెట్టాడు, ఏదైతే ఇతను ఎలాగా అడ్డదారుల్లో ప్రమోషన్ లేకుండా ఎలా పైకి వచ్చాడో, అలాగే ఇతను వీళ్ళకి కూడా ప్రమోషన్లు ఇప్పిస్తాను, మంచి ఆక్సిలరీ పోస్ట్లు ఇప్పిస్తానన్న కోణంలోనే వీళ్ళని మద్దతు పెట్టి ఉన్నత పదవులను ఆశ చూపించి
దీనిని అనేసి పురమాయించినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఓవరాల్ గా చూస్తున్నట్టయితే ఇవాళ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పలువురిని ఇతను ఇచ్చినటువంటి సమాచారం మేరకు పలువురిని రాష్ట్ర ప్రాంతంలో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుషా. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ సారథ్యంలో పార్టీ కోసం ఒక సైనికుడిగా పనిచేస్తానన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదన్నారు. బీజేపీలోకి వెళుతున్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్ కార్యకర్తలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. క్యాడర్ అలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని ఎర్రబెల్లి సూచించారు. వైఎస్ఆర్ ఎన్నో ఇబ్బందులు పెట్టినా తాను పార్టీ మారలేదని చెప్పారు. బిజినెస్, ల్యాండ్ దందాలు, తప్పుడు పనులు చేసే నాయకులు అధికార పార్టీలోకి పోతున్నారని ఎర్రబెల్లి విమర్శించారు. కాంగ్రెస్ 100 రోజుల పాలన ఫెయిల్ అయిందని ప్రజలు అనుకుంటున్నారని ఎర్రబెల్లి చెప్పారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేయలేదని, ఎన్నికల కోసమే డ్రామా చేశారని ఆరోపించారు. కనీసం కేసీఆర్ పెట్టిన పథకాలు కూడా అమలు చేయట్లేదని విమర్శించారు. మాయమాటలు చెప్పడం, మోసాలు చేయడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటి అన్నారు ఎర్రబెల్లి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఖమ్మం సీటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఖమ్మం టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో భేటీ అయ్యారు. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేసే విషయంపై ఆయనతో జలగం చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఖమ్మం బీజేపీ టికెట్ తనదేనని చెప్పుకొచ్చారు. ఖమ్మం టికెట్పై పార్టీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. టికెట్ ఎవరికనేది త్వరలో తెలుస్తుందని వెంకట్రావు పేర్కొన్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఖమ్మం సీటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఖమ్మం టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో భేటీ అయ్యారు. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేసే విషయంపై ఆయనతో జలగం చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఖమ్మం బీజేపీ టికెట్ తనదేనని చెప్పారు. ఖమ్మం టికెట్పై పార్టీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. టికెట్ ఎవరికి అనేది త్వరలో తెలుస్తుందని వెంకట్రావు పేర్కొన్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఖమ్మం బీజేపీ సీట్ పై ఉత్కంఠ కొనసాగుతోంది, దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి?
ఇండియా బీజేపీ ఖమ్మం టికెట్ పై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా బీజేపీ టికెట్ ను ఆశిస్తున్నటువంటి జలగం వెంకట్రావు ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో భేటీ అయ్యారు. అయితే ఎన్డీఏలో భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఖమ్మంలో బలంగా ఉంది. అయితే ఖమ్మం సీటును టీడీపీకి కేటాయించాలని చంద్రబాబు నాయుడు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్ళినట్టు ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటికే జలగం వెంకట్రావు పార్టీ టికెట్ ను ఆశించడమే కాకుండా తను ప్రచారం కూడా చేసుకుంటున్నాడు. ఇదే విషయం పైన ఈ రోజు పార్టీ కార్యాలయంలో చంద్రశేఖర్ తివారీతో భేటీ అయిన తర్వాత ఈ అంశం మీద చర్చించారు. ప్రధానంగా ఇక్కడ టికెట్ బీజేపీకి కేటాయిస్తే విజయ అవకాశాలు మెండుగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా వెంకట్రావు పార్టీ అధినేతలకు దృష్టికి తీసుకువెళ్ళారు. ప్రధానంగా ఇక్కడ మీడియాలో జరుగుతున్న ప్రచారం కాదు, ముఖ్యంగా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంది, తనకు టికెట్ కేటాయిస్తుందనేటువంటి ఆశాభావాన్ని వెంకట్రావు వ్యక్తం చేశారు. ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో టీడీపీకి ఈ ఖమ్మం టికెట్ కేటాయిస్తారా లేదా అనేది జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే రాష్ట్ర నాయకత్వం మాత్రం బీజేపీకే ఖమ్మం టికెట్ కేటాయించాలి, అది కూడా ప్రస్తుతం జలగం వెంకట్రావుకి టికెట్ కేటాయిస్తే అక్కడ ఉన్నటువంటి బీజేపీ వర్గాలు కూడా పూర్తిగా మద్దతు ఇస్తున్నాయనేటువంటి విషయాన్ని కూడా ఆయన పార్టీ అధిష్టానానికి తీసుకువెళ్లారు. అయితే 2-3 రోజులలో ఈ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భేటీ అయినటువంటి జలగం వెంకట్రావుకు ఈ విషయం దృష్టికి తీసుకువెళ్లారు. దాదాపుగా ఇప్పటి వరకు అన్ని స్థానాల్లోనూ ప్రకటించిన ఖమ్మము, అదేవిధంగా వరంగల్ టికెట్లను మాత్రం పెండింగ్ లో పెట్టారు. ఈ 2 స్థానాల పేర్లను అంటే అక్కడ నుండి ఈ మధ్యనే వరంగల్ నుండి ఆరూరి రమేష్ బీజేపీలో చేరారు, అదేవిధంగా జలగం వెంకట్రావు కూడా పార్టీలో చేరారు. వీళ్ళిద్దరికీ ప్రకటించే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని కూడా బీజేపీ శ్రేణులు చెప్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం టికెట్ విషయంలో మాత్రం తెలుగుదేశం తమకు కావాలన్నటువంటి డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో క్లారిటీ కోసమే జలగం వెంకట్రావు ఈ రోజు పార్టీ కార్యాలయానికి వచ్చి ఈ విషయాన్ని పార్టీ నేతల దృష్టికి తీసుకువెళ్లారు. 2-3 రోజుల్లో మాత్రం జాతీయ నాయకత్వం దీని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేసే అవకాశం ఉంది. జలగం వెంకట్రావు కూడా తనకు ఖమ్మం టికెట్ వస్తుందన్నటువంటి ఆశాభావాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా మిగిలిన ప్రాంతాల్లో బస్సు యాత్ర జరుగుతుంది అన్నారు. సిద్ధం సభలో లక్షలాది మంది పాల్గొననున్నారన్నారు. మేనిఫెస్టోలో 99% అమలు చేశామన్నారు. మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు నిర్వహించాలని తలపెట్టింది పార్టీ. క్రాస్ రూట్స్ లో కింద ఆల్రెడీ మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అని చెప్పి బూత్ స్థాయిలో కూడా ఎక్కడికెక్కడికి బూత్ కమిటీలు ఫామ్ కావడము, ఈ నెల 27 నుంచి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తారు. ఇందులో 27వ తేదీ ఉదయం ఇడుపులపాయలో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర నివాళులు అర్పించి ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం 3:30 తర్వాత ప్రొద్దుటూరు చేరుకుంటారు బస్సులో. అక్కడ తొలి ఈ మేమంతా సిద్ధం సభ జరుగుతుంది. ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది, అంచనాలకు మించి కూడా హాజరవుతారు. జగన్మోహన్ రెడ్డి గారి సభ అంటే అది ఏ స్థాయిలో అయినా ఎలా ఉంటుంది అంటే ఇప్పటికే ఒక ప్రతీతి ఉంది. తిరునాళ్ళ లాగా ఉంటుంది, ఊళ్ళు ఊళ్ళే కదిలి వస్తాయి, లక్షల్లో కదిలి వస్తుంటారు సభ స్థాయిని బట్టి. చిన్నపాటి ఎన్నికల సభ అయినా వేలల్లో కిక్కేసి ఉండడం అనేది అందరు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిలకలూరిపేట వైసీపీ పంచాయతీ సీఎం క్యాంపు కార్యాలయానికి చేరింది. తన వద్ద 6.5 కోట్ల రూపాయలు మంత్రి విడతల రజని తీసుకుందని మల్లెల రమేష్ ఆరోపించారు. దీంతో మంత్రి విడతల రజనీతో పాటు మల్లెల రాజేష్ ను సీఎం క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. 3 కోట్ల రూపాయలు వెనక్కిచ్చి మిగతా డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మల్లెల రాజేష్ నాయుడుని మార్చి కావటి మనోహర్ కు చిలకలూరిపేట ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. ఇరువురి మధ్య సమస్యకు చెక్ పెట్టేందుకు ఇద్దరిని క్యాంపు కార్యాలయానికి పిలిపించింది అధిష్టానం. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరాస్వామి ఫోన్ లైన్ లో అందిస్తారు. వీరాస్వామి చెప్పండి, చిలకలూరిపేట వైసీపీ పంచాయతీ సీఎం క్యాంపు కార్యాలయం వరకు చేరింది, దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిలకలూరిపేట వైసీపీ పంచాయతీ సీఎం క్యాంపు కార్యాలయానికి చేరింది. తన వద్ద 6.5 కోట్ల రూపాయలు మంత్రి విడతల రజని తీసుకున్నారని మల్లెల రాజేష్ ఆరోపించారు. దీనితో మంత్రి విడతల రజనీతో పాటు మల్లెల రాజేష్ ను సీఎం క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. 3 కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చి మిగతా డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మల్లెల రాజేష్ నాయుడుని మార్చి కావటి మనోహర్ కు చిలకలూరిపేట ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. ఇరువురి మధ్య సమస్యకు చెక్ పెట్టేందుకు ఇద్దరిని క్యాంపు కార్యాలయానికి పిలిపించింది అధిష్టానం. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరాస్వామి ఫోన్ లైన్ లో అందిస్తారు. వీరాస్వామి చెప్పండి, చిలకలూరిపేట వైసీపీ పంచాయతీ సీఎం క్యాంపు కార్యాలయం వరకు చేరింది, దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా చూస్తున్నట్టు మాత్రం మల్లెల రాజేష్ నాయుడు మాత్రం మంత్రి రజని విడుదల రజనీపై 6.5 కోట్ల రూపాయల డబ్బులు తీసుకుంది, తప్పనిసరిగా మాత్రం 3 కోట్ల రూపాయల డబ్బులు నాకు వెనక్కి ఇవ్వలేదు అని చెప్పేసి ఆరోపణలు వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. మల్లెల రాజేష్ నాయుడిని సీఎం వద్దకు తీసుకెళ్లింది మాత్రం గతంలో మంత్రి విడుదల రజని. ఈ నేపథ్యంలో దాని మీద కూడా చూసుకున్నట్టు మాత్రం ఒక వెంటనే కాబట్టి మనోహర్ నాయుడిని తెర మీద తీసుకొచ్చేశారు. మళ్ళీ రాజేష్ నాయుడిని వెంటనే అక్కడి నుంచి తప్పించడం జరిగింది. దీనిపై బగ్గుమన్న మళ్ళీ రాజేష్ నాయుడు వర్గం మాత్రం ఈ నేపథ్యంలో భారీగా మాత్రం ఏదైతే ఉందో తప్పని వాళ్ళ మీద అందరూ కూడా విడుదల చేసిన పరిస్థితి కూడా నెలకొంది అని చెప్పుకోవాలి. దీని మీద ఇప్పటికే కసరత్తు జరుగుతుంది. మళ్ళీ రాజేష్ నాయుడు వర్గం కూడా దీని మీద కూడా ఆందోళన నిరసనలు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. కావడం మనోహర్ నాయుడు గో బ్యాక్ మంత్రి విడుదల రజని డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు. దాని మీద కూడా చూసుకున్నట్టే మాత్రం తాజా పరిణామాలు తాజా పరిస్థితి చూసుకున్నట్టే ఇదంతా వ్యవహారాన్ని మాత్రం సీఎం వద్దకి మల్లెల రాజేష్ నాయుడు తీసుకెళ్లడం జరిగింది. మల్లెల రాజేష్ నాయుడు మాత్రం సీఎం వద్దకు తీసుకెళ్ళడానికి సీఎం ఓకే కొద్దిసేపటి క్రితమే మల్లెల రాజేష్ నాయుడిని మంత్రి విడుదల రజనీని ఇద్దరిని పిలిపించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి పంచాయతీ జరిగింది కాబట్టి 3 కోట్ల రూపాయలు వెనక్కి ఇవ్వాలి కాబట్టి తప్పనిసరిగా దీని మీద దృష్టి సారిస్తుంది. ఆ సీఎంఓ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది మంత్రి విడుదల రజనీపై. దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరికొద్దిసేపట్లో మాత్రం దీనికి సంబంధించి కూడా పల్నాడికి సంబంధించి ఎంపీగా కొనసాగుతున్న అనిల్ కుమార్ యాదవ్ ను కూడా సీఎంఓకు పిలిపించిన పరిస్థితి నెలకొంది. వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా మాత్రం ఫుల్ స్టాప్ పెట్టే విధంగా మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా 3 కోట్ల రూపాయలు వెనక్కి ఇవ్వాలి కాబట్టి 3 కోట్ల రూపాయలు ఇప్పించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పేసి ఆ పార్టీ వర్గాలు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా దృష్టి సారిస్తే మంత్రి విడుదల రజని ఇప్పటికే గతంలో చూస్తున్నట్టే ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన తర్వాత మరి రాజశేఖర్ ని తనకి బాధ్యతలు అప్పచెప్పింది. మరి రాజశేఖర్ ని తన గెలిపించాలి నీకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. మరి రాజశేఖర్ మాత్రం తనకు బాధ్యతగా ఆమెని గెలిపించిన తర్వాత మరి రాజశేఖర్ ని దూరం చేశారు. దూరం చేసిన అనంతరం మల్లెల రాజేష్ నాయుడిని తెర మీద తీసుకొచ్చేశారు. ఆప్తులుగా ఉన్నాడు మల్లెల రాజేష్ నాయుడు. మల్లెల రాజేష్ నాయుడిని కూడా మంత్రి విడుదల రజని గౌరవం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మాత్రం ఆమె గుంటూరుకు వచ్చిన తర్వాత మాడుగా కావడం మనోహర్ నాయుడు ఆమెకు ఆప్తులుగా ఉన్నాడు. గతంలో చూస్తున్నట్టు మాత్రం కావడం మనోహర్ నాయుడు వెక్ట తీసి నియోజకవర్గ టికెట్ ఆశించాడు. ఇక్కడ కావడం మనోహర్ నాయుడు తనకి చెక్ పెడతాడేమో అన్న ఆరోపణతో మాత్రం కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంది. వెంటనే కావడం మనోహర్ నాయుడిని తెలుపులో పెట్టుకుంటుందని చెప్పి కొంతమంది కింది స్థాయి నేతలు కూడా వెల్లడిస్తున్నది. ఈ ఎపిసోడ్ మాత్రం టోటల్ గా 3 కోట్ల రూపాయలు ఈ పంచాయతీ చేయండి. ఈ రోజు మాత్రం ఈ పంచాయతీ ఫుల్ స్టాప్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వీరాస్వామి.
ఎస్సీవీ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.